మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను వారు నిబంధకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. ఓకే, సో సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారు, వారందరూ ఈ దినమును గురించే ప్రకటించారు. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి, అంటే పెంతకొస్త దినము దాటిన తర్వాత అనేక మంది మార్చబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై సంఘంలో చేర్చబడి వేలకు వేలుగా మరి సంఘం అభివృద్ధి పొందడం, ఇవన్నీ కూడా అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి సర్వజనుల మీద కుమ్మరించబడినని ఏబేలు చెప్పినట్లుగా, లేకపోతే జకరియా ప్రవచించినట్లుగా, యెషయా ప్రవచించినట్లుగా, దావీదు ప్రవచించినట్లుగా, అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఆ దినం ఇదే అన్నట్లుగా మరి పేతురు గారు దాని గురించి ప్రకటిస్తూ వచ్చారు. ఆ ప్రవక్తులకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. సో నీ సంతానమందు భూలోక నివాసులందరూ కూడా ఆశీర్వదించబడతారంటే ఏ విధంగా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను, మనం ఫిజికల్లీ ఇజ్రాయేలు కాదు, మనము అబ్రహాము సంతానం ఎంత మాత్రము కాదు శారీరకంగా, ఏమండి మనం ఆ 12 గోత్రములు ఎవరికి పుట్టలేదు. మనం వాస్తవానికి మనము నోవహు కుమార్ అయినటువంటి యాపేతు వంశవళిలో వచ్చినటువంటి వారు మనం అందరం కూడా, ఇండియన్స్ అందరూ కూడా యాపేతు వంశవళి నుంచి వచ్చినటువంటి వారు, షేము వంశం నుంచి ఉన్నవారు కాదు, ఏమండి కాబట్టి యాపేతు వంశవళి వచ్చినటువంటి మనమైనా సరే, అన్యులమైనటువంటి సరే, ఇస్రాయేల్ ప్రజలు కాకపోయినప్పటికీ కూడా ఫిజికల్లీ అబ్రహాము యొక్క వాగ్దానములో శారీరక సంబంధమైనటువంటి సంబంధం మనకి లేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మనము ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రి కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఆటోమేటికలీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడతారు. కాబట్టి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము సమస్త భూజనాంగం మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది అనే విధంగా మనం కూడా ఈరోజు స్పిరిచువలీ మనం ఆశీర్వదించబడ్డాము. రక్షణ మనకు కూడా వచ్చింది. రక్షణ అనేటువంటిది ఓన్లీ ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఏర్పరచలేదు, వారిని మాత్రమే దేవుడు మనసులో ఉంచుకొని లేకపోతే ఉద్దేశించి రక్షణ తీసుకుని రాలేదు. రక్షకుడు కేవలం వారి ద్వారా మాత్రమే రాలేదు, రక్షకుని యొక్క జీనియాలజీలో అంటే ఆయన వంశావళిలో ఇద్దరు అన్యులు కూడా ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఇన్విటేషన్ అనేది ఓన్లీ గొల్లలకు మాత్రమే రాలేదు, అన్యులయ్యేటువంటి ఆ యొక్క జ్ఞానులు కూడా పరాయి దేశాల నుంచి ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభువు చూడడానికి వచ్చారు. సో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ ప్రణాళికలో అందరూ కూడా పాలుపౌసులై ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితృలతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని చెప్పి ఆయన వారందరితో కూడా మాట్లాడుతూ, సో ఈ ఆశీర్వాదం పొందుకోండి, మీరు దేవుని దగ్గర రండి, అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఏదైతే ఉందో దానికి మనందరం కూడా వారసులై ఉన్నాము, కాబట్టి మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి అని చెప్పేసి ఆ కుంటి వాణి యొక్క స్వస్థతను ఆధారము చేసుకుని పేతురు గారు అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. ఆ రోజు కూడా అద్భుతమైన ప్రసంగం చేశాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. సో దేవుడు అంటే తండ్రి దేవుడు తన కుమారైనటువంటి యేసుక్రీస్తును పంపించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన పంపించాడు మొదట, కాబట్టి మీరు తెలుసుకోండి అని చెప్పేసి వారందరినీ కూడా హెచ్చరిస్తూ వారికి జ్ఞానము యుక్తమైనటువంటి మాటలు తెలియజేస్తూ పేతురు గారు ఆ రోజు ప్రసంగం చేశారు. నేను కూడా చాలాసార్లు చూశాను, మా తండ్రి గారు కూడా ఎన్నోసార్లు దయ్యాలను విడిపించినప్పుడు దాని సందర్భంగా తీసుకొని మేము అనేక మందికి రోడ్ల మీద సువార్త ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాల ద్వారా మరి ఎన్నో మంచి అద్భుతమైనటువంటి స్వస్థత కార్యముల ద్వారా
మరి దేవుని యొక్క నామమును అనేక మందికి మేము పంచినటువంటి సందర్భములు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును ఒక 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 సందర్భంగా తీసుకొని మన అనేక మందికి సువార్త ప్రకటించే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవుని గురించి చెప్పడానికి ఏదో ఒక కారణం. Is there a reason to share God's word to the people? Is there a reason to share the gospel, good news to the people? Yes, there is a lot of reason. We are alive. That itself is a reason to praise the Lord. That itself is a reason to share the gospel. కాబట్టి మనందరం కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆయన నామను హెచ్చించడానికి ఎప్పుడు మనకి వీలు కుదిరితే, ఏది మనకి సందర్భంగా కనబడితే దాన్ని పట్టుకొని సువార్తను ప్రకటించాలని మరి మీ అందరు నేను తెలియజేస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు ద జూమ్ సెషన్ అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ. అండ్ ఈరోజు మనం పేతురు గారి యొక్క ప్రసంగాన్ని మనం విని ఉన్నాము. ఆయన ఎట్లాగా చక్కగా వారికి యేసుని గురించినటువంటి దృఢమైన నిశ్చయతను వాక్కుల ద్వారా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు కోట్ చేస్తూ యేసుని నిరూపిస్తూ చెప్పాడో అలాంటి ధైర్యం కలిగి బోధించేటువంటి బోధకులు, రక్షణ సువార్తను చెప్పే బోధకులు ఈ రోజు ఉండాలి, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందులో మేము ఉన్నందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. లెట్స్ హావ్ అ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. ఓకే, దయగల సరే నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు నాయన. చక్కని విషయాలు ప్రభు మాకు అపొస్తలుల కార్యం నుంచి మాకు తెలియజేస్తూ వచ్చావు. ఈ రోజుతో ప్రభు మరి మేము మూడవ అధ్యాయమును మరి కంప్లీట్ చేసుకోవడానికి మాకు సహాయం చేసావు. ప్రతి వచనం ప్రభు మేము చదువుకుంటూ వెళ్తూ వాటిలోని విశేషాలు మేము తెలుసుకుంటుంటే మా హృదయం ఎంతగానో సంతోషిస్తా ఉంది ఆయన. ఎన్ని గొప్ప సత్యాలు ప్రభు, ఎంతో అద్భుతమైనటువంటి నీ మాటలు ఆయన, బలపరిచే ప్రోత్సహించే మాటలు. ఆనాటి సంఘమునైనా మొదటి శతాబ్దంలో ఏ విధంగా నీ సువార్తను ప్రభు ప్రకటించిందో, రక్షణ సువార్తను ప్రకటించిందో, ఇలాంటి అద్భుతమైన కార్యములు చేసావో అవన్నీ వింటుంటే నాయన ఎంత గొప్పగా ప్రభు మా హృదయంలో సంతోషిస్తా ఉన్నాయి. మాకు ఒక ఛాలెంజింగ్ ఉంది నేను అట్లా ఉండడానికి సహాయం చేయండి. మరొక వచ్చే సెషన్లో నాయన నాలుగో అధ్యాయం నుంచి మేము మాట్లాడబోచుండగా అనేకమైన గొప్ప సంగతులు మాతో మాట్లాడి ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మేము తెలుసుకుంటూ ఈ యొక్క అపోస్తుల కార్యములను నాయన నువ్వు కొనసాగించినంత కాలం ప్రభు మేము కొనసాగిస్తూ నీ ఎందుకు సంతోషించినట్లుగా సహాయం చేయమని సమస్త మహిమగంత నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామను అడుగుచు వేడుకొంచు పొందుకునే నాము తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఉండండి.